ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక భూతల దాడులతో గాజా గజగజ వణికిపోతోంది హమాస్ మిలిటెంట్లను హతమార్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు దాడుల తీవ్రతను మరింత పెంచుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరులో మరో దారుణం జరిగింది గాజాలో అత్యధిక మంది తలదాచుకున్న శరణార్థ శిబిరంపై బాంబు దాడి జరిగింది ఈ దాడితో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు ఈ దాడిలో యాబై మందికి పైగా మరణించారు వందల మంది క్షతగాత్రులయ్యారు వీరికి చికిత్స చేసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు గాజా స్టిప్ను శ్మశాన వాటికగా మారుస్తున్న ఇజ్రాయెల్ సైన్యాన్ని అందులోనే పూడ్చిపెడతామని హమాస్ ప్రతిజ్ఞ చేసింది మరోవైపు గాజాలో ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించాయని గాజాలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ పాల్టెల్ ప్రకటించింది హమాస్ ను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో గాజా రక్తసిక్తమవుతోంది నిర్విరామంగా సాగుతున్న భూతల వైమానిక దాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు గాజా శివాలలోని జబాలియాలో వందలాది మంది ఉన్న శరణార్థ శిబిరంపై బాంబు దాడి జరగ్గా యాబై మంది మరణించారు పంతొమ్మిది వందల నలబై ఎనిమిదిలో యుద్దాల సమయంలో గాజాకు తరలివచ్చిన శరణార్థుల కుటుంబాలు ఉంటున్న జబాలియాపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు హమాస్ ప్రకటించింది ఇజ్రాయెల్ దాడిలో నాలుగు వందల మంది మరణించారని హమాస్ మిలిటెంట్లో ప్రకటించగా మంది పాలస్తీనియన్లు మరణించారని నూట మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు జబారియాలో శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో హమాస్ సీనియర్ నేత సలేహ్ అల్ అరౌరి ఇంటిని ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేసింది అక్టోబర్ ఏడున దాడులకు పథకరచన చేసిన హమాస్ కమాండర్ను మట్టుబెట్టినట్లు పెట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది తాము జరిపిన వైమానిక దాడిలో పై దాడికి వ్యూహరచన చేసిన కమాండర్ను మట్టుబెట్టినట్లు తెలిపింది ఇంకా డజన్ల కొద్ది హమాస్ మిలిటెంట్లు సొరంగాల్లో ఉన్నారని వారందరినీ హతమారుస్తామని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది అయితే శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో సీనియర్ కమాండర్ ఎవరూ మరణించలేదని హమాస్ ప్రతినిధి హజం ఖాస్యం తెలిపారు పాలస్తీనా పౌరులను చంపేందుకు మిలిటెంట్లు ఉన్నారని ఇజ్రాయెల్ చెప్తోందని ఆరోపించారు క్షతగాత్రులతో గాజాలోని ఆసుపత్రులు నిండిపోతున్నాయి చాలా ఆసుపత్రుల్లో పవర్ జనరేటర్లలో మరికొన్ని గంటల్లో ఇంధనం అయిపోతుందని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అర్షఫ్ అల్ ఖిద్రా తెలిపారు ఇప్పటికే విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇప్పుడు ఇంధనం కూడా అయిపోతే చికిత్స అందించడం కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గాజాలో ప్రజారోగ్య విపత్తుకు సమయం సమీపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది గాజాలో నీటి ఉత్పత్తిలో ఐదు శాతానికి పడిపోయిందని యూనిసెఫ్ హెచ్చరించింది శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది మరోవైపు గాజాలో కమ్యూనికేషన్లు ఇంటర్నెట్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించినట్లు గాజా అతిపెద్ద టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ పాల్టెల్ తెలిపింది గాజాలోని ప్రజలకు ఇక్కడ కమ్యూనికేషన్లు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేశామని ప్రకటించేందుకు చింతిస్తున్నామని పోర్టల్ లో పోస్ట్ చేసింది